హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో తెలుగు గేమర్స్, గాయస్ అందరూ ఎలా ఉన్నారో, బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను. సో అయితే మన సోలో ర్యాంక్డ్ మ్యాచ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోలో భాగంగా ఇది ఒక వీడియో అనమాట. సో మన సోలోలో మనం ఇప్పటికీ 3 వీడియోస్ అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరిగింది. 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బేసిక్స్ అండ్ ఆల్సో బెస్ట్ కాంబో గన్స్ అండ్ ఆల్సో జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఓకేనా? సో దీంట్లో ఏంటి అంటే, సో లైక్ సో మనం సేఫ్గా హైడెన్గా దాక్కొని ఎలా ఆడాలి సోలోలో అని చెప్తున్నాను. సో ఇది నేను స్క్వాడ్లో రికార్డ్ చేశాను, ఏమనుకోకుండా సారీ. సో అందరు కాస్టమ్ ఒకలాగా ఉందని ఇదే అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ రికార్డ్ చేయకుండా. కొంచెం చూడడానికి అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి. సో ఈ హైడెన్ ప్లేస్ వచ్చేసి మనకి పర్గేటరీ మ్యాప్లో. సో మనకి పర్గేటరీ మ్యాప్లో ఇది ఎక్కడ ఉంటుంది అంటే, సో మౌంట్ హౌస్లో ఉంటుంది కదా. సో మౌంట్ హౌస్లో వాటర్స్ దగ్గర, సో ఇక్కడ 2 షిప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం వేబ్రిడ్జ్ పక్కన షిప్స్ ఉన్నాయి కదా. సో ఈ షిప్స్ దగ్గర అనమాట. సో అయితే ఈ షిప్స్ దగ్గరకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, షిప్ పక్క నుంచి సో మనం మూవ్మెంట్ ఇవ్వాలన్నమాట. సో కింద షిప్ దగ్గరికి వెళ్ళేసి కూర్చోవాలి, షిప్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలన్నమాట. సో కూర్చొని అలా ఫ్రంట్ ఫార్వర్డ్లో మూవ్మెంట్ చేయాలి. పర్ఫెక్ట్గా చేయకపోతే మనం అండర్ వాటర్లోకి అయితే వెళ్ళమన్నమాట. అండర్ వాటర్లోకి వెళ్ళము, ఇలా ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఇలా గుద్దుకుంటూ వెళ్ళాలి, లేకుంటే వెళ్ళలేమన్నమాట. ఇలా గుద్దుకుంటే ఇలా మూవ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే సో అండర్ వాటర్లోకి, వాటర్ లోపలికి వెళ్ళిపోతాం. చూసారా, నేను వాటర్లోకి వెళ్ళిపోయాను. వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు నడుచుకున్నా సరే మనం ఎనిమిస్కి అయితే పర్ఫెక్ట్గా ఓపెన్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా వాటర్లో ఉన్నట్టు ఆపిస్తుంది, బట్ లేస్తేనే ఆపిస్తుంది, కూర్చొని వెళ్తుంటే ఆపించదు అనమాట. ఓకేనా? సో మనం ఉరికినా సరే ఓన్లీ రన్ అవుతుంది తప్ప స్విమ్ చేయడనమాట. సో ఓకేనా? ఇది ఇది సోలోలో అయితే బాగా యూజ్ అవుతుంది. సో సోలోలో ట్రై చేయండి మీరు. ఈ ట్రిక్ అయితే ఎలాంటి బగ్ కాదు, హ్యాక్ కాదు కాబట్టి సో జెన్యున్గా ఆడుకోవచ్చు కాబట్టి ఈ ట్రిక్ అయితే మీకు యూజ్ అవుతుంది అండర్ వాటర్లో. ఓకేనా? సో ఎనిమిస్కి అయితే మీరు ఆపించారు గాయస్. ఈ ట్రిక్ కూడా మీకు సోలో ర్యాంక్లో మీ ర్యాంక్ను పెంచడానికి ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇస్తే లైక్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ చాలా కావాలి అని అంటే కామెంట్స్లో అడగండి. ఇంకా పెట్టు బ్రో సోలో అని, వన్ బై వన్ పెడతా అని చెప్పాను. ఇది ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో అలానే పెడతాను జరుగుతుంది. సో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ట్రిక్తో మీ ముందుకు వస్తాను. బై బై, లవ్ యూ డార్లింగ్, సీ యూ లేటర్.